हेलो फ्रेंड्स, ఈ వీడియోలో నేను మీకు కొద్దిగా ఈక్వడార్ ప్యాకేజింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ వీడియో నేను యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈక్వడార్ది ఎందుకు చూపిస్తున్నానంటే వాళ్ళ పద్ధతులు కొద్దిగా మనం నేర్చుకుంటే మనం కూడా ఎక్కువ ఎత్తున సప్లై చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు వరల్డ్లో టాప్ మోస్ట్ కంట్రీగా ఈక్వడార్ ప్యాకింగ్ చేసేసి ఈ బనానాస్ని సప్లై చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు కొద్దిగా ఒక బేసిక్ ఐడియా కోసం నేను ఒక్కొక్క పాయింట్ మీకు ఇక్కడ డిస్కస్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, వాళ్ళు ఫస్ట్ ఇక్కడ చూడండి, మెయిన్ ఏముందంటే వాళ్ళు ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక ప్యాకింగ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే ఇప్పుడు ఈ చెట్టుకి ఈ పండ్లు ఉంటాయి కదా, ఈ బనానాస్ ఉంటాయి కదా పచ్చి, దానికి ప్లాస్టిక్ కవర్ అనేది చుట్టేసినారు. ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ కవర్ చుట్టేసి ఉంది. ఈ ప్లాస్టిక్ కవర్ చుట్టిన తర్వాత అది అందులో కొద్దిగా ఇన్సెక్టిసైడ్స్ అవి వేసేసి చుట్టేస్తారంట. ఆ చుట్టిన తర్వాత దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, అది అలా తయారైన తర్వాత కట్ చేస్తారు. ఇప్పుడు కింద కూడా చూడండి మీరు, కింద ఇంత నీట్ ఉంది. వాళ్ళు మొత్తం ఈ చెట్టు మొత్తం క్లీన్ పెడతారు. చూడండి ఈ చెట్టు ఎంత క్లీన్ ఉంది, చెట్టుకు మొత్తం ఆకులు అవి వేస్ట్ ఆకులు ఏమి ఉండవు, క్లీన్ చేసేస్తారు. కింద కూడా క్లీన్ ఉంటుంది, ఎందుకంటే దీంతో కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, బ్యాక్టీరియా అనేది వస్తుంది, అందుకు చెట్లు అనేవి క్లియర్ పెడతారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఈ ప్లాస్టిక్ కవర్ ఉంది, ఇంత ఈ ప్లాస్టిక్ పెట్టే వాళ్ళు ఎలా పెట్టినారు చూడండి. కింద నుంచి ఓపెనింగ్ ఉన్నట్టున్నది, ఇది పైన నుంచి క్లోజ్ ఉంది, కింద ఓపెనింగ్ ఉంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, కింద ఓపెనింగ్ ఉంటుంది, పైన క్లోజ్ ఉంది, ఎందుకంటే గాలి ఆడాలి కదా. కానీ పైనుంచి అలా క్లోజ్ ఉంటే పురుగులు ఏమన్నా దాని మీద కూర్చోవు, అలా క్లీన్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు కూడా ఈ మన బ్లూ కలర్ ప్లాస్టిక్ వాడేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు వాడతలేరంట. ఈ బ్లూ కలర్ ప్లాస్టిక్ వల్ల కూడా కొద్దిగా ఏదన్నా కెమికల్ రియాక్షన్ అయ్యి ఆ ఫ్రూట్స్కి తగులుతుందంట, దాంతో అందుకు వాళ్ళు ఇప్పుడు అది వాడతలేరంట. కొద్దిగా వైట్ కలర్ అలా వాడుతున్నారు. ఇప్పుడు మనకి వస్తున్నాయి కదా ఇప్పుడు డీగ్రేడబుల్, అంటే ప్లాస్టిక్ ఇప్పుడు కొత్త రకమైన ప్లాస్టిక్స్ వస్తున్నాయి కదా, అటువంటి రకాలకి కొద్దిగా ఎయిరీ టైప్ ఆఫ్ ప్లాట్స్ అంట, ఎయిర్ పోయేటట్టు ప్లాస్టిక్స్ అనేవి వాడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాళ్ళు అక్కడే కట్ చేసిన పొలంలోనే ఈ పేపర్స్ అనేవి పెట్టేస్తున్నారు మధ్యలో. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మన దగ్గర ఇలా ఏమవుతుందంటే అది అక్కడి నుంచి కట్ చేసి తీసుకొచ్చి అన్నీ ఒక ప్లేస్లో డంప్ చేసిన తర్వాత పేపర్ అనేది పెట్టడము, దాని తర్వాత ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ లాటెక్స్ అనేది ఏముంటుందో అది కట్ చేసినప్పుడు అది వైట్ వైట్ కలర్ తేలుతుంది కదా, ఆ గమ్ లాగా, ఆ గమ్ ఆ లాటెక్స్ మనం ఏమంటాం చీకు అంటాము అప్పుడప్పుడు, అది ఏమవుతుందంటే దీనికి టచ్ కావడంతో బనానాస్ అనేవి పాడైపోతాయి తొందరగా, షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉండదు. కాబట్టి వాళ్ళు ఇక్కడ చూడండి దీన్ని ఇలా కాపాడుతున్నారు, పేపర్స్ అనేవి ఆ పొలంలోనే కట్ చేసినప్పుడే వెంట వెంటనే పెట్టేస్తున్నారు. ఇది క్యాల్కులేషన్ చేయడం ఎంత ఉంది అన్నట్టు, ఎన్ని ఎన్ని వస్తున్నాయి, మొత్తం ఆటోమేటిక్ సిస్టంలో క్యాల్కులేషన్ ఉంది. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా ఒక లేటెస్ట్ టెక్నాలజీతో ఇలా చేసినట్టయితే మీకు కూడా ఫ్యూచర్లో బనానా సప్లై అయినట్టు ఎక్కువ చేయగలుగుతారు, కాబట్టి నేను ఇది చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళు ఆ కార్నర్స్ కట్ చేసేస్తున్నారు వీళ్ళు ఫస్ట్. నెక్స్ట్ కార్నర్స్ కట్ చేసిన తర్వాత క్లీనింగ్ జరుగుతుంది.
ఇలా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు చూడండి వాళ్ళు కింద పెట్టలేదు, ఇంతవరకు ఇంతవరకు కింద పెట్టలేదు, అది జస్ట్ హ్యాంగింగ్ పొజిషన్లోనే ఉంది. కటింగ్ నుంచి ఇప్పటివరకు హ్యాంగింగ్ పొజిషన్లోనే ఉంది. వాళ్ళు పొలం నుంచి ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేంతవరకు కూడా కింద అన్నట్టు పెట్టలేదు బనానాస్ని, అలాగే ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు అంత క్లీన్ చేసి అంత కార్నర్స్ అవి అది ఎండ్ పాయింట్స్ కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆ కెమికల్ వాటర్లో వాళ్ళు వేస్తున్నారు డైరెక్ట్గా క్లీనింగ్ కొరకు. చూడండి ఇప్పుడు వీళ్ళు క్యాల్కులేషన్ చేస్తున్నారు ఎన్ని కేజీస్ అన్నట్టు క్యాల్కులేట్ చేసేసి అది 13 కేజీస్ ఎంత అంటే ఆ బాక్స్ని బట్టి 4-5 పెట్టేస్తారు, 4 ఆర్ 5 టోటల్గా ఇలా పెట్టడం జరుగుతుంది క్లీన్గా. చూడండి డైరెక్ట్ అక్కడి నుంచి తీసి మళ్ళీ దీనికి బ్రాండింగ్ పెట్టేసేయాలి. మీరు కూడా మీ కంపెనీ లోగో అలా దీనికి పెట్టేయాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్యాకింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. బాక్స్ని వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తున్నారు అది హోల్స్ ఉన్న బాక్స్ని నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పిన అటువంటి బాక్సెస్ ఇవి కార్గ్రేటెడ్ బాక్సెస్. అటువంటి బాక్స్లో ఫస్ట్ ప్లాస్టిక్ పెట్టడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఈ ట్రేస్లో ఉన్నాయి చూడండి 5-5 ఇది టోటల్ కేజీ ప్రకారం ఇది వాళ్ళు ముందే లెక్క పెట్టి పెట్టుకున్నారు, అది అలా పెడుతున్నారు. పెట్టిన తర్వాత చూడండి ఇలా ఇక్కడ చూడండి కొద్దిగా నేను ఇంకా ఇతను పెడుతున్నాడు చూడండి. పేపర్ ఎలా పెట్టాలి చూడండి, పేపర్ ఇక్కడ చూడండి ఆ దండి ఉంటుంది కదా అక్కడ పెట్టాలి, దానికి పెట్టాలి. అది ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టాలి పేపర్ ఇక్కడ ఇలా హాఫ్ సైడ్ ఆ సైడ్ రావాలి, హాఫ్ సైడ్ ఈ సైడ్ రావాలి, ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకి అది వైట్ కలర్ వెళ్తుంటుంది ఇక్కడ నుంచి, అది ఫ్రూట్స్కి తలగకుండా అది పేపర్ టిష్యూ పేపర్ ఏముంటుందో అది అది పట్టుకుంటుంది. అయితే ఏమవుతుంది మిగతా ఫ్రూట్స్కి అది తగలదు, కాబట్టి అలా పేపర్ని పెట్టాలి. నెక్స్ట్ ఇలా పెట్టేసిన తర్వాత అది నెక్స్ట్ ప్యాకింగ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే అందులోకి వెళ్ళి గాలి అనేది తీసేస్తారు, అది గాలి తీసేసి మొత్తం ఇచ్చుకోండి గాలి తీసేస్తున్నారు, తీసేసి ఇలా ప్యాకింగ్ చేసేసి అది ప్యాకింగ్ యూనిట్కి వెళ్తుంది. మీ లోగో కూడా ఇలా బాక్స్ పైన లోగోస్ అనేవి ఉండాలి, మీ కంపెనీ బ్రాండింగ్ అన్నట్టు ఉండాలి. జస్ట్ ఇలా ప్యాకింగ్ అయిపోయింది, ఇక్కడ చూడండి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంత నీట్ ఉంది చూడండి, వాళ్ళు పొలం నుంచి కూడా తీసుకున్న వాళ్ళు ఎవ్వరు చేతిలో పట్టలేదు అసలు ఐటమ్ని, ఈ ఫ్రూట్స్ని వాళ్ళు చేతితోని కూడా ముట్టలేరు. డైరెక్ట్గా అక్కడ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ అది వాటర్లోనే క్లీన్ చేసినారు, క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్ అది ప్యాకింగ్ చేసే అతను కూడా జస్ట్ ఆ పేపర్స్తోనే టిష్యూ పేపర్తోనే దాన్ని పట్టడము దాంతో పెట్టడము అలా జరిగింది. అంటే వాళ్ళు హ్యాండ్స్ని కూడా టచ్ చేయడం లేదు, ఆ ఫ్రూట్కి హ్యాండ్స్ కూడా టచ్ చేయడం లేదు, ఎక్కువ చాలా తక్కువ టచింగ్ జరుగుతుంది కానీ ఎక్కువ ముట్టలేరు అసలు. అలా చేసినట్టయితే ఏమవుతుందంటే ఈ ఫ్రూట్ది యొక్క షెల్ఫ్ లైఫ్ ఎన్నో రోజులు అది పాడు కాకుండా ఉంటుంది, కాబట్టి అలా వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇలా తెలుసుకున్నారు కదా ఇలా మొత్తం ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఈ వీడియో ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళు తయారు చేసినారు మనకు కూడా యూస్ఫుల్ అయింది, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఇలా అన్నట్టు ఈ ప్యాకింగ్ అన్నట్టు ఇలా జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను వేరే విషయాల గురించి చెప్తాను. అయితే మీరు కూడా
ప్యాకింగ్ టైంలోనే చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేయాలి. కరెక్ట్ ప్యాకింగ్ చేసినట్టయితే మీ ఫ్రూట్ అనేది లాంగ్ లైఫ్ ఉంటుంది. లాంగ్ లైఫ్ ఉంటే ఆటోమేటిక్లీ మీరు కూడా మీ బయర్స్కి చెప్పచ్చు, మా ఫ్రూట్ అనేది 30 డేస్ 40 డేస్ 50 డేస్ పాడగాకుండా ఉంటుంది కాబట్టి మీరు మా దగ్గర నుంచి తీసుకోవచ్చు అన్నట్టు చెప్పగలుగుతారు. అయితే ఈ ట్రైనింగ్ మీకు నచ్చినట్టయితే కామెంట్స్ చేయండి కింద, ట్రైనింగ్ కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను.